రేపు 1వ తారీఖు నుంచి 45 రోజులు కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తున్నాం. ఆ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపైన ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులకి, రాష్ట్ర నడు చెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఈ సమావేశానికి సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. మనందరికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసి పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే అంతా ఒక ఎత్తు, ఈ 4.5 సంవత్సరాలున్నర ఒక ఎత్తు. ఈ 4.5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని అవస్థలు పడ్డామో మీ అందరికీ నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒక దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు, ఒక సైకో, ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉంటుందో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డికి చూసిన తర్వాత మనకు తెలిసింది. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో కనబడకుండా చేయాలని, నేనే ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని విర్రవీగి మదమెక్కి జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, చాలా మనం విమర్శించే అవకాశం లేదు. వింత వింత పోకడలతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్ని ఈ 4 సంవత్సరాల్లో చూశాం, అన్నింటినీ అధిగమించాం. ఈరోజు మళ్ళీ నిలదొక్కుని ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల మంది ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై కానీ ముఖ్యమంత్రి పైన కానీ కొన్ని వర్గాలు, కొన్ని ప్రాంతాలు వ్యతిరేకత ఉండడం చూశాం. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఈ దరిద్రుడు పోతాడని, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుందని ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనందరం కూడా కలిసికట్టుగా పని చేయవలసినటువంటి అవసరం ఉంది. రోడ్డు ఎక్కడానికి భయపడేవాళ్ళం. మన నాయకుడు ఫస్ట్ టైం బాదుడే బాదుడు కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం కింద బ్రహ్మాండంగా రాష్ట్రమంతా మనం ప్రజానీకానికి ఉత్సాహపరిచి అవగాహన కల్పించగలిగాం. అదేవిధంగా మనందరం
చాలా మంది ప్రతి ఒక్కడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలన్నీ ఎత్తేస్తారని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. దాన్ని మనం ధీటుగా ఎదుర్కోవాలని. అసలు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం అని మళ్ళీ నిరూపించడానికి అధ్యక్షులు వారు ఏదైతే మహానాడులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అనౌన్స్ చేశారో దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సు యాత్రలు చేశాం, ఇంటింటికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసి మనం ముందుకొచ్చాం. ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎప్పుడు మనం చూడలేదు. అప్పులు ఒకవైపు చేస్తుంది, ప్రజలపైన విపరీతమైనటువంటి భారం మోపి పన్నులేస్తుంది. ఉదాహరణకి విద్యుత్తు ఎంత దారుణం అంటే, ఈ 4.5 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ పైన మనకు భారం మోపారు. భారం మోపితే భరిస్తున్నాం, కానీ వర్ష